ఆధ్యాత్మికత విశేషాల కోసం సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. గురుదేవ దత్త ఆడియోస్, గురుదేవ దత్త ఆడియోస్, గురుదేవ దత్త ఆడియోస్. అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త శ్రీపాదరాజం శరణం ప్రపద్యే శ్రీపాద శ్రీవల్లభ చరితామృతము అధ్యాయము 32 నవనాదుల వర్ణనము నవనాదుల వృత్తాంతము. శ్రీపాద శ్రీవల్లభుల దివ్య శ్రీ చరణార విందముల స్పర్శ గావించిన తదుపరి నేనిట్లు ప్రశ్నించి తిని, మహాప్రభు, నవనాదులని పేరు వహించిన సిద్ధయోగులు ఉన్నారనియు వారందరినూ శ్రీ దత్తప్రభువుల అంశావతారములనియు వినియుంటిని. శ్రీచరణుడు వారి గురించి తెలియజేయవలసినది. నవనాదుల పేరు వినగానే శ్రీవల్లభుల కనుదోయిలో అమృత వృష్టి ప్రవాహ రూపముగా బహిర్ముఖ సృష్టి మీద పడుచున్నదని గ్రహించి తిని, గోమాత తన లేగ దూడపై ప్రసరించు ప్రేమ చైతన్యము వారి దృష్టి ఎందు నాకు కనిపించసాగినది. వారు సంతుష్టాంతురగులవుచుండరి అని అన్నట్లు అనిపించినది అని శ్రీపాదుల వారు ఇట్లు చెప్పిరి. నాయనలారా, మత్స్యేంద్రుడు, గోరక్షకుడు, జాలంధరుడు, గహని, అర్భంగుడు, చౌరంగుడు, భర్తరి, చర్పటుడు, నాగనాథుడు అనడి వారులు నవనాదులు. వీరి స్మరణ మాత్రముననే శుభ ఫలములు సిద్ధించును. నవనాదులను స్మరించు వారిపైన దత్తప్రభు యొక్క కరుణాకటాక్షము తప్పక ఉండును. ఈ కలియుగము కొద్ది వర్షములకు ప్రారంభమగు ముందు శ్రీకృష్ణుడు ఉద్ధవాది మహాభక్తులతోనూ సమస్త యాదవులతోనూ పర్యవేక్షించబడి నవనాదులని నేడు పిలువబడు నవనారాయణులను స్మరించెను. ఋషభ చక్రవర్తికి 100 కుమారులు కలరు. వారిలో నారాయణాంశ సంభవులైన తొమ్మండుగురిని నవనారాయణులు అందరు. వారు కవి, హరి, అంతరిక్షుడు, ప్రబుద్ధుడు, పిప్పలాయనుడు, ఆవిర్హోత్రుడు, ద్రుమీలుడు, చమసుడు, కరభాజనుడు. వీరందరూ అవధూత స్థితిలో నుండి సిద్ధ పురుషులు. నా ఆజ్ఞ మేరకు కృష్ణావతారమును చేసిన వాగ్దానము మేరకు ధర్మ సంస్థాపన కార్యమును నిర్వహించుటకు నవనాదులుగా వారు ఈ భూమి మీద అవతరించిరి. కవి అనువాడు మత్స్యేంద్రుడుగా జన్మించును. వీనికి శిష్యుడుగా హరి అనువాడు గోరక్షకుడనే పేరుతో జన్మించును. అంతరిక్షుడనడివాడు జాలంధర నామధేయముతోనూ ఇతనికి శిష్యుడుగా ప్రబుద్ధుడు కానిఫాయను పేరుతో జన్మించెను. పిప్పలాయనుడు చెర్పటునాథుడని పేరుతో జన్మించెను. ఆవిర్హోత్రుడు నాగేశనాథుడని పేరుతో జన్మించెను. ధృమీలుడు భర్తరే నాథుడని పేరుతోనూ, చమసుడు రేవనాథుడని పేరుతోనూ జన్మించిరి. కరభాజనుడు గహనీనాథుడని పేర జన్మించెను. సృష్టి ఆదియందు ఒకనొక కారణమున బ్రహ్మదేవుని వీర్యము స్ఖలనమందుట జరిగెను. ఆ వీర్యము నుండి అనేక స్థలములందు అనేక ఋషులు జన్మించెదరని వ్యాస మహర్షి భవిష్యత్ పురాణమున చెప్పియున్నాడు. ఉపరిచరుడను వసువు ఒకడు ఉండెను. అతడు ఊర్వశిని చూసి మోహించెను. అతని వీర్యము ద్రవించి యమునా నదిలో పడెను. దానిని ఒక మీనము త్రాగెను. ఆ మత్స్యము నుండి మత్స్యేంద్రనాథుడనడి వారు జన్మించెను. శివుడి మన్మధుని తన లలాటాగ్నితో భస్మమునర్చగా ఆ భస్మమునందు సూక్ష్మ రూపమున మన్మధుని యొక్క ఆత్మ ఉండెను. బృహద్రథుడను రాజు యజ్ఞము ఆచరించినప్పుడు ఆ యజ్ఞకుండము నందుండి జాలంధరనాథుడు ఉద్భవించెను. రేవానది యందు అనగా నర్మదా నది యందు పడిన బ్రహ్మవీర్యము నుండి రేవణ సిద్ధుడు జన్మించెను. కొంత బ్రహ్మవీర్యము ఒక నాగసర్పము సిరమున పడినది. అది భక్ష్య పదార్థమని తలచి దానిని తినుట వలన గర్భవతి అయినది. జనమేజయుడు సర్పయాగమును చేయుచుండెను. అప్పుడు ఆస్తికుడను మహర్షి జన్మించబో ఈ మహాసర్పమును నాశనము కాకుండగా తక్షకుని కుమార్తె అయిన పద్మినియను ఆ నాగకన్యను ఒక పెద్ద మరచెట్టు తొర్రలో దాచును. ఆ గర్భస్థ పిండమునందు ఆవిర్హోత్రుడను వాడు జన్మించవలసి ఉన్నది. ఆ గుడ్డును ఆ మరచెట్టు తొర్రలోనే ఉంచి తక్షకుని కుమార్తె స్వస్థానమునకు వెళ్ళినది. అందుండి వటసిద్ధ నాగనాథుడను పేర ఆవిర్హోత్రుడు అవతరించును. మత్స్యేంద్రుడు దేశ సంచార మనరింపునప్పుడు సంతానహీనురాలైన ఒక స్త్రీకి కొంత భస్మమును మంత్రించి ఇచ్చెను. ఆమె విశ్వాసము లేక ఆ భస్మమును పెంట దిబ్బలలో పారవేచినది. ఆ భస్మము అమోఘ శక్తి సంపన్న మగుటచే అందుండి
గోరక్షనాథుడు ఉద్భవించును. పార్వతీ వివాహ సమయమందు పురోహితుడుగా నున్న బ్రహ్మదేవుడు పార్వతి రూపమును చూచి మోహితుడు అగుటచే అతని వీర్యము స్రవించును. అతడు సిగ్గుపడి ఎవరికీ తెలియకుండా కాలి మడమతో ఆ వీర్యమును రుద్దగా అది 60,000 భాగములై అందుండి వాలకిల్యులు 60,000 మంది మహర్షులు జన్మించిరి. దానిలో కొంత భాగము మిగిలి ఉండుటచే అక్కడ అది పెంటగా మార్చబడి భాగీరథి నదిలో పడుట తటస్థించును. అది క్రమముగా నదీ తీరం నందలి రెల్లు దెబ్బలో పడి చిక్కుకొని పోయినది. దానిలో పిప్పలాయనుని ఆత్మ ప్రవేశించి చెర్పటనాథుడను పేరుట నవనాథుడు ఒకడు జన్మించును. కౌలికుడను మహర్షి ఒకడు తన పర్ణశాల నుండి భిక్షార్థము పోవచ్చు తన భిక్షాపాత్రను పర్ణశాల బయట ఉంచును. అదే సమయమున సూర్యుని రేతస్సు దానిలో పడెను. అది మహర్షి గ్రహించి దానిని అచ్చటనే భద్రపరచును. భర్తరి అనగా భిక్షాపాత్రగాన దాని నుండి జన్మించిన కారణమున భర్తరీనాథుడు జన్మించెను. హిమాలయ పర్వతమునందలి ఘోర అరణ్యమున ఒక దిగజ్జము నిద్రించుచుండెను. బ్రహ్మదేవుడు సరస్వతిని చూచి మోహించుడచే అతని వీర్యము ద్రవించుటయు అది దైవ వశమున నిద్రించుచున్న ఆ గజము చెవిలో పడుటయు తటస్థించును. దాని నుండి ప్రబద్ధుడనడు వాడు జీవదశ నుండి గజగర్ణము నుండి జన్మించుట చేత కర్ణ కానీఫా అను పేరుతో నవనాథులలో ఒకడే ప్రసిద్ధి నొందెను. గోరక్షకుడు సంజీవిని మంత్రమును జపించుచు మట్టితో మనుష్యాకారముగా ఒక బొమ్మను తయారు చేయుట తటస్థించును. అటువంటి బొమ్మ యందు కరభాజనుడు సంజీవిని మంత్ర మహత్యముచే జీవదశ నుండి గహనీనాథుడన పేర అవతరించెను. శ్రీకృష్ణుని ఆదేశానుసారము ఈ నవకృష్ణులు అంటే నవనారాయణులు మందర పర్వతమున తమ స్థూల శరీరములను భద్రపరిచి తమ తమ అంశల చేత భూలోకమున నవనాథులుగా అవతరించి ధర్మ సంస్థాపన కార్యక్రమములలో పాలు పంచుకొనిరి. అంతట నేనిట్లు గురు సార్వభౌములకు జయము జయము. నవనాథుల యొక్క అవతారములు నవకృష్ణుల యొక్క అంశావతారములు అంటిరి. నవకృష్ణులకు నవనాథులకును వ్యత్యాసం ఉన్నదా ప్రభు అని ప్రశ్నించి తిని శ్రీపాదుల వారు మందహాసము చేయచ్చు మా ఇద్దరి వంకను దివ్య ప్రేమతో కూడిన తృక్కులను ప్రసరించిరి. నాయనలారా, సమస్త సృష్టి యొక్క మహాసంకల్ప స్వరూపమును నేనే. సమస్త దేవీ దేవతలకును వచ్చిన సంకల్పములు నా యొక్క మహాసంకల్పం యొక్క అంశమాత్ర సంకల్పములు. ఈ అంశమాత్ర సంకల్పములకు కొంతమేరకు మాత్రం స్వతంత్రము ఉండును. ఒక ఆవును పంటకాపు చెట్టునకు కట్టివేయును. చాలా పొడవైన త్రాటితో బంధించును. ఆ త్రాడు పోగలిగినంత దూరము వరకు మాత్రమే ఆ ఆవు మేతను మేయగలుగుచుండును. అనగా ఆ ఆవునకు మేత మేయుటకు కొంత నిర్ణీతమైన పరిమితమైన ప్రదేశము కలదు. ఆ పరిమితులకు లోబడి అది మేత మేయవచ్చును. అనగా దానికి ఈయబడినది పరిమితమైన స్వేచ్ఛ. దానికి ఈయబడిన స్వేచ్ఛ ప్రదేశమందు తనకు ఇచ్చవచ్చిన రీతిగా అది మేత మేయవచ్చును. ఆ పరిధులను దాటి మేత మేయవలెనన్న పంటకాపు అనుమతి విధిగా ఉండి తీరవలెను. అచ్చటనున్న మేత అయిపోయినప్పుడు పంటకాపు దానిని వేరుచోట చెట్టునకు కట్టివేయుటయో లేక అదే చెట్టునకు కట్టినను తాడును పెద్దదిగా చేసి కట్టుటయో చేయును. అదే విధముగా కొన్ని కొన్ని ధర్మ కర్మ సూత్రములకు లోబడి అంశావతారములకు స్వేచ్ఛ ఇయ్యబడును. అందువలన సంకల్పము మూలతత్వము నుండి వచ్చును. దానిని అమలు చేయు బాధ్యత అంశావతారములకు ఇయ్యబడును. ఏదైనా సమస్యలు ఉత్పన్నమైనప్పుడు అంశావతారములు మూలతత్వమునకు ఈ ఆవేదనలను తీసుకొని వచ్చెదరు. మూలతత్వము నుండి అనుగ్రహమును తీసుకొని వచ్చి జీవులకు శ్రేయస్సును కలిగించెదరు. మానవులకు ఉండునట్లు రాగద్వేషములు అహంకారాది దుర్గుణములు అంశావతారములకు లేకపోవట వలన మూలతత్వము ఏ కార్యములను చేయ సమర్థమగుచుండునో అంశావతారములు కూడా అవే కార్యములను చేయగలుగుచుండును. అందువలన జీవులకు సంబంధించినంత వరకు అంశావతారముగా వచ్చినను పూర్ణావతారముగా వచ్చినను వ్యత్యాసమేమీయూ ఉండదు. శ్రీపాద శ్రీవల్లభులకు జయము జయము. ఇది 32వ అధ్యాయము సంపూర్ణం. సర్వం సద్గురు దత్త చరణార విందార్పణమస్తు. లోకాన్ సమస్తాన్ సుఖినో భవంతు. సర్వేజన సుఖినో భవంతు. దత్తార్పణం.
నా ఆడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు కింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి బెల్ని యాక్టివేట్ చేసినట్టయితే నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు అందుతాయి. మరియు మీరు ఇతరులకు షేర్ చేయడం వల్ల మీ ద్వారా వేరొకరు కూడా పారాయణం చేసిన పుణ్యం మీకు కలుగుతుంది. ఇట్లు మీ జీవని. ధన్యవాదాలు.